Hi students, welcome to Baskar's Biology. Here, intermediate first year zoology summon animal diversity 2 summon third part video. So, this video other characters of chordates and discuss the video. Like and friends share the video. Channel, subscribe to the bell icon, all of the video. Note round. I think it's already in the last video. We have characters general characters, 4 characters. Next, other characters are other characters. So, other chordate characters are the same. These chordate characters are the bilateral symmetry. Most important. That is 4 characters. We have extra counter. Bilateral symmetry. And we have a body in the two equal parts. We have one direction. Two and the central axis base is going to two equal parts of the bilateral symmetry and next triploblastic conditions. If you want triploblast, blister the and ectoderm, endoderm, is it a mood form out on the next organ system level of organization. In the Roman can last level. So first day out the cellular level, tissue level, organ system level. So the organ system level of organization. చాలా వరకు ఆర్గాన్స్ అన్ని కూడా ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అవుతూ వీటి ఒక సిస్టమ్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూడండి మెటామెరిజం ఒకటి కూడా జరిగింది. సో ఇందులో మనకి మెటామెరిజం కూడా కనిపిస్తుంది పర్ఫెక్ట్ గా ఏ పార్ట్ అనేది ఆ పార్ట్ కరెక్ట్ గా మనకి ఏంటంటే పర్ఫెక్ట్ మేనర్ లో మనకి ఇది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి సెఫలైజేషన్ కూడా కనిపిస్తుంది. సెఫలైజేషన్ అంటే మనకి మాక్సిమం ఫ్రంట్ లో మనకి బ్రెయిన్ నుండి ప్రొడ్యూస్ అయినటువంటి మాక్సిమం అటువంటి జీవులు అన్ని కూడా మనం అంటే సెఫలైజేషన్ అంటాం. నెక్స్ట్ ఎంట్రోసీల్ మనకి ఏంటంటే ఎంట్రోసీలిక్ సీలోమ్ అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. సో ఇది మనకి ట్రూ సీలోమ్ అని చెప్పొచ్చు ఒక రకంగాను. అయితే చూడండి ఎక్సెప్ట్ ది హయ్యర్ కార్డేట్స్ లో మాత్రం సెకండరీ సైజోసీలిక్ అనేది మనకు ఫామ్ అవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి కంప్లీట్ డైజెస్టివ్ ట్రాక్ట్ అయితే మాత్రం ఉంటుంది. కంప్లీట్ డైజెస్ట్ ట్రాక్ట్ అంటే కంప్లీట్ మౌత్ నుంచి యానస్ వరకు కంప్లీట్ గా మనకి డైజెస్టివ్ ట్రాక్ అనేది మనకి ఇక్కడ ఉన్న జరుగుతుంది. నెక్స్ట్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా మనకి బ్లడ్ వెజల్స్ లోపల జరుగుతుంది. సో బ్లడ్ వెజల్స్ ఫామ్ అయ్యి బ్లడ్ వెజల్స్ ద్వారానే మనకి అవుతుంది హార్ట్ నుంచి ఈ సర్క్యులేషన్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని మనంటే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి వెంట్రల్ మీసోజెనిక్ హార్ట్ అని ఉంటుంది. మీసోజెనిక్ అంటే మనకంటే మజిల్ తో ఫామ్ అయినటువంటి హార్ట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. ఎక్సెప్ట్ ఇన్ ల్యాండ్స్లెట్స్. ల్యాండ్స్లెట్స్ లో తప్ప గుర్తుపెట్టుకోవాలి కార్డేట్స్ అన్నింటిలోనూ కూడా మీసోజెనిక్ హార్ట్ ఉంటుంది. అంటే మజిల్స్ తో ఫామ్ అయిన హార్ట్ ఉంటుంది కానీ ల్యాండ్స్లెట్స్ లో మాత్రం ఉండదు. నెక్స్ట్ చూడండి పాస్పో క్రియేటిన్. సో మజిల్స్ అనే మనకంటే పాస్పో క్రియేటిన్ తో ఫామ్ అందుకే మజిల్ పాస్పోజెన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వస్తుందంటే కంటిన్యూస్ టు అదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కార్డేట్స్. ఇవన్నీ కూడా మనకంటే ఆ 4 ఏదైతే నోటో కార్డు అదేవిధంగా మనకి నెరో కార్డు ప్యారింగల్ స్లైడ్స్ దీంతో పాటు పోస్ట్ యానల్ టైల్. సో ఇవి ఈ 4తో పాటు ఇవన్నీ కూడా అదర్ కార్డేట్ థర్డ్ అదర్ క్యారెక్టర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వస్తుంది చూడండి ఫైలం కార్డేట్ ఈ డివైడెడ్ ఇంటూ 3 సబ్ ఫైలా. అంటే ఈ ఫైలం ని మళ్ళీ 3 సబ్ ఫైలమ్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. 3 సబ్ ఫైలమ్స్ ఏంటంటే ఫస్ట్ చూడండి యూరో కార్డేట మన ట్యూనికేటా. యూరో కార్డేట అనొచ్చు లేదా ట్యూనికేటా ఇది ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మనకంటే సెఫెలో కార్డేట. సెకండ్ వన్ ఏంటంటే సెఫెలో కార్డేట అండ్ థర్డ్ వన్ ఏంటంటే వర్టిబ్రేట. ఇలా మనకి 3 సబ్ ఫైలమ్స్ కింద అయితే మాత్రం డివైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం చూడండి ఈ కార్డేట్స్ కి నాన్ కార్డేట్స్ కొన్ని డిఫరెన్స్ పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ చూడండి నోటో కార్డేట్ ప్రెసెంట్. ఇప్పుడు చెప్పుకున్న నోటో కార్డ్ ఓన్లీ కార్డేట్స్ లో మాత్రమే ఉంటుంది. నోటో కార్డేట్ ఆబ్సెంట్. నాన్ కార్డేట్స్ ఏవైతే ఉన్నాయంటే పోరిఫెరా, సిలిట్రేటా, ప్లాట్ హెల్మెంతిస్, నిమాట హెల్మెంతిస్, సన్లేడా, ఆద్రోపోడా, మొలస్కేకడా. సో ఇటువంటివన్నిట్లో కూడా ఇవన్నీ కూడా ఇన్వర్టిబ్రేట్స్ నాన్ కార్డేట్స్ కాబట్టి వీటిలో నోటో కార్డ్ అనేది ఉండదు. వీటిలో మాత్రం ఉంటుంది. నెక్స్ట్ చూడండి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ డార్సల్ హోలో సింగిల్ అండ్ నాన్ గ్యాంగ్లియేటెడ్. సో మనకి ఏదైతే కార్డేట్స్ ఉందో ఈ నర్వస్ సిస్టమ్ అనేది డార్సల్ సైడ్ అంటే మనకి పైన ఈ బ్యాక్ సైడ్ మనకి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని ఉండడం జరుగుతుంది. అయితే దీనికి ఆపోజిట్ లో మన నాన్ కార్డేట్స్ ఉంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ వెంట్రల్. సో మనకి ఫ్రంట్ పార్ట్ లో మనకి వీటిలో నర్వస్ సిస్టమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది సాలిడ్ గా ఉంటుంది. డబుల్ అండ్ గ్యాంగ్లియన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్ అనేది అంత పర్ఫెక్ట్ గా ఇందులో ఉండదు కాబట్టి గ్యాంగ్లియన్స్ అనేవి ఎక్కడికెక్కడ ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. కాబట్టి గ్యాంగ్లియన్స్ అని ఉండడం జరుగుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్యానిక్స్ ఈజ్ మనకి వచ్చాడు పెర్ఫోరేటెడ్ బై గిల్ స్లైడ్స్. సో ఫ్యానిక్స్ అనేది మనకంటే గిల్ స్లైడ్స్ ని ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ గిల్ స్లైడ్స్ అనేది మాక్సిమం ఆప్షన్ ఇందులో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హార్ట్ ఈజ్ వెంట్రల్. దీనిలో హార్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే
వెంట్రల్ సైడ్ ఫ్రంట్ ఉండడం జరుగుతుంది కార్డేట్స్ లో. సో వీటికి వచ్చేసరికి హార్ట్ ఈస్ డార్సల్, ఉంటే హార్ట్స్ అనేది మనకి డార్సల్ సైడ్ లో బ్యాక్ సైడ్ లో ఉండడం జరుగుతుంది. ఇన్కేస్ ఉంటే లేకపోతే ఏది లేదు అందుకని ఇఫ్ ప్రెసెంట్ అని అవడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ యానల్టైల్ ఇస్ ప్రెసెంట్, ఇందులో మనకి పోస్ట్ యానల్టైల్ ఉంటుంది, ఇందులో మనకి పోస్ట్ యానల్టైల్ ఆప్షన్. ఇది మనం బ్యాక్ సైడ్ టైల్ అనుకున్నామో టైల్ అనేది ఈ నాన్ కార్డేట్స్ లో కనిపిస్తుంది, ఈ కార్డేట్స్ లో మాత్రమే కనిపించడం జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి రిమైనింగ్ క్యారెక్టర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో కూడా మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.